సార్, భాస్కర్ విషయంగా కస్తూరి గారిని కలిశాను సార్. నువ్వేమంటున్నావు? అది ఎంత ఇంపార్టెంట్ కేసో తెలుసా నీకు? తెలుసు సార్. మన కంపెనీ ప్రోడక్ట్స్ తినడం వల్లే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. దాన్ని అందరికీ నిరూపించడం కోసం 3 పూట్ల మన కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే తింటున్నారు. దాన్ని వీడియో రికార్డింగ్ కూడా చేసి పెట్టారు. ఈసారి నువ్వు తప్పించుకోలేవా. నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టనా. ఆవిడ పరిస్థితి చూస్తే ఆవిడ లివర్, కిడ్నీ అన్ని పాడైపోయి ఉండాలి. ఆవిడకి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు సార్. నువ్వు చెప్పేది వింటుంటే నాకు బాధగా ఉంది. ఇలాంటి తప్పుడు కంపెనీలో పనిచేస్తున్నామని తలుచుకుంటుంటే ఇంకా బాధగా ఉంది. కస్తూరికి మన వల్ల ఆయన సాయం మనం ఖచ్చితంగా చేయాలి. ఈ కంపెనీని కోర్టుకి లాగాలి. ఇదే ఆవిడ అంటున్నారు సార్. కానీ వీటన్నిటిని దాటి నాకు ఒకటి అనిపిస్తుంది సార్. అది మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఏంటి సార్? ఆ రోజు ఒక నన్ను కిరాయి గుండా అంటే నాకు బాధేసింది కదా సార్. అలాగే కస్తూరి విషయం తెలిస్తే మన కంపెనీలో పనిచేసే వాళ్ళకి బాధిస్తుంది కదా సార్. ఇలా ఒక్కో పనిలో ఉన్న తప్పులు తెలిస్తే పనిచేసే వాళ్ళందరూ తప్పుడు యజమాని ఎదిరిస్తారు కదా సార్. యజమాని చెప్పినట్టు వస్తువులను తయారు చేసి ప్రజలకు తీసుకెళ్లి చేర్చేది మనలాంటి పనుళ్ళు. మనం మారితే అంతా మారిపోతుంది. పిచ్చా నీకు, ఎవడికి వాడు వాడి పని ఏంటో చూసుకుపోతున్నాడు. తప్పని తెలిసి చేసేవాడిని అడిగితే అవును అంతే, ఇప్పుడు మనం ఏం చేయగలం అంటాడు. తెలియని వాడిని అడిగితే అలాగా, దానికి మనమేం చేయగలం అంటాడు. వర్కర్స్ మారతారని ఊహించడం నిజంగా ఫులిష్నెస్. అది ఎప్పటికీ జరగదు సార్. ఇలాంటి డిస్కషన్ మన మధ్య జరిగింది సార్. మీరు నన్ను ఒకరోజు అడిగారు ఒక్కరోజులో 1,00,000 మందికి ఒక ప్రోడక్ట్ని తీసుకెళ్లి చేర్చగలమా అని. నేను కుదరదు అన్నాను. దానికి నన్ను చూసి నవ్వి మీరేమన్నారో తెలుసా సార్? మార్కెటింగ్లో సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదన్నారు సార్. సార్, మార్కెటింగ్ ద్వారా ఒక వస్తువును తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు ఒకరి బాధను తీసుకెళ్లి ఎందుకు చేర్చలేని చెప్పండి. నేను ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఇది ఒక ఐడియానా? బయట ఇంకెవరితోనో చెప్పకు. ఉన్న పరువు కాస్త పోతుంది. నీకు మార్కెటింగ్ నేర్పించినందుకు నాకు సిగ్గుగా ఉంది. రేపు కస్తూరి దగ్గర నుంచి ఆ వీడియోస్ తీసుకురా. ఎండ్ ఆఫ్ డిస్కషన్. గెట్ అవుట్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? కన్స్యూమర్కున్న సమస్యని వర్కర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లి చేర్చకూడదు అన్నాడు. నేను ఒక నిమిషం షాక్ అయిపోయాను. కన్స్యూమర్ సమస్యని వర్కర్ దగ్గరికి తీసుకెళ్తానన్న వాడి కాన్సెప్ట్, ఇంతకుముందు నేను ఇలాంటిది ఎప్పుడు వినలేదు. అంతా మారిపోతుందండి. ఒకవైపు తప్పు చేయాలనే ఉద్దేశంతో ఉన్న యజమానులు, వాళ్లతో మాట్లాడడం వేస్ట్. ఇంకోవైపు అమాయకపు కన్స్యూమర్లు అండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తువులు కొనొద్దు అని చెప్పలేం. వీళ్ళు చెప్పారు కదా అని అలాంటి వస్తువులు తయారు చేసి కన్స్యూమర్ల దగ్గరికి తీసుకెళ్లి చేర్చేది నాలాంటి పనోళ్ళు. వాళ్ళని మార్చాలండి. వాళ్ల మార్పే నా సమస్యకి, కస్తూరి సమస్యకి పరిష్కారం అండి. అయినా వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు. ఏ, మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ వస్తువులు తయారు చేసే వర్కర్స్, కొనే కన్స్యూమర్స్ వేరు వేరు కాదు సార్. వర్కర్స్, కన్స్యూమర్స్ ఒక్కరే సార్. అర్థం కావట్లేదు. ఒకడు కేవలం 8 గంటలే వర్కరు, మిగతా 16 గంటల సేపు వాడు కన్స్యూమర్ అండి. వాడు పనిచేసి నాశనం చేసే ఈ సమాజంలోనే వాడు బతుకుతున్నాడండి. ఇది గనక వాడికి అర్థమయ్యేలా చేస్తే అంతా మారిపోతుంది. కుదరదు. నువ్వు చెప్పేది ఎప్పటికీ జరగదు. ఇష్టం వచ్చినట్టు వాక్కు. అవును సార్, కుదరదు. ఇక్కడ మంచి చేయడం కుదరదు, మంచోడుగా ఉండడం కుదరదు, ఏది చేయడం కుదరదు. కరెక్టే. కానీ సాధ్యం కాదంటూ ఏదైనా ఉంటే దాన్ని తీసుకురా, మార్కెటింగ్ ద్వారా చేసి చూపిస్తానంటున్నాడు. దాన్ని పననే పేరుతో బుర్రలోకి బాగా ఎక్కించేశాడు. ఆది సార్ ఒప్పుకోకపోయినా, కస్తూరికి ఇష్టం లేకపోయినా ఆవిడ సమస్యకి నేను పరిష్కారం కనపెడతానండి. సరే, మేము బాగా ఆలోచించి రేపు చెప్తాం. రా, వెళదాం. ఇలా చూడు, 1 to 10 సార్లు బాగా ఆలోచించాం. నీ సమస్యకి పరిష్కారం దొరకపోయినా దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవరు. నీకే క్లారిటీ లేకుండా అనవసరంగా కస్తూరిని ఇందులోకి లాక్కు. తన మానాన తన్ని వదిలేస్తే కనీసం పోరాడిన తృప్తైనే ఉంటుంది. నువ్వు అనుకునేటట్టు యజమానికి వ్యతిరేకంగా ఏ వర్కర్ని తిప్పలేవు. మనం 200 ఏళ్ళగా ఏం చదువుతున్నాం? మెక్కాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళకి సలాం కొట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడానికి ఏనాడో కనిపెట్టింది. ముందు ఒకటి అర్థం చేసుకో, ఈ రోజు నువ్వు మార్చాలంటున్నావే ఎంప్లాయీస్, వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారు? ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళందరినీ మార్చగలవా? తల్లకిందులుగా నుంచున కుదరదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఈ మీటింగ్ కి నన్ను ఎందుకు పిలిచారు? వాడు సూపర్ గా మాట్లాడాడు కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. వర్కర్స్ మారతారని ఊహించడం నిజంగా ఫూలిష్నెస్. వర్కర్స్ అందరినీ పనిచేయడం మానేయమంటారా? అలా చెప్పినంత మాత్రాన వాళ్ళు పనిచేయడం మానేస్తారా? ఆవిడ ప్రాణాలు కాపాడబోయి ఏదో సిల్లి పని చేసి ఆవిడ చంపేకు. జ్ఞానం. ఏంటమ్మా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావే, ఏమైందిరా? మా, నేను చెప్పినా నీకు అర్థం కాదు, పోమ్మా. అది ఇందాక మీరేదో అనుకుంటూ ఉన్నారు కదా, దాని గురించి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందిరా.
అది నీకు చెప్పచ్చో లేదో నాకు తెలీదు, కానీ చెప్పేస్తానరా. నేనొక 30 సంవత్సరాలుగా ఇంటి పని చేస్తున్నాను కదరా, ఓ 20 ఇళ్లలో పాచి పని చేస్తుంటాను. అక్కడ కొందరు మగాళ్ళు, వాళ్ళ చూపే అదోలా ఉండేది నాకు. ఏంట్రా ఇది, మన యజమానులే ఇలా చూస్తున్నారే అని చాలా బాధపడేదాన్ని. అయినా నా తలరాతని నా పనేదో చూసుకుని పోయేదాన్ని. కానీ ఒకరోజు నా యజమాని నా మీద చెయ్యైపోయాడ్రా, నా గుండె ఆగిపోయింది. దుర్మార్గుడా, నేను విశ్వాసంగా ఉండాల్సింది నేను చేసే ఉద్యోగానికి రా, నీకెందుకురా నేను విశ్వాసంగా ఉండాలి అనుకొని వాడు చెయ్యి నా మీద పడేలోగా గుర్రమని ఒక చూపు చూశాను చూడు, వాడు భయపడ్డాడ్రా, నన్ను చూసి అంతలా భయపడ్డాడ్రా. నన్ను పనులోంచి మాత్రం తీసేయలేదు. ఆ తర్వాత పెళ్ళంతో చెప్పేస్తానేమోనని, బయటకు చెప్పేస్తానేమోనని భయపడి చచ్చాడు. నేను హాల్లోకి వెళితే కిచెన్లోకి వెళ్ళిపోయేవాడు, కిచెన్లోకి వెళితే బయటకే వెళ్ళిపోయేవాడు. నిజం చెప్పాలంటే ముందుకన్నా నన్ను ఇంకా మర్యాదగా చూడటం మొదలెట్టాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన విశ్వాసం ఎంతవరకు అని గీత గీసుకునేది మన చేతుల్లోనే ఉంది, ఇంకెవ్వరి చేతుల్లోనూ లేదురా. అది మనకి జీతం ఇచ్చే యజమానైనా సరే, మనం తీసుకునే జీతం మనం చేసే ఉద్యోగానికి రా, అది మన యజమానులు చేసే తప్పుల్ని కప్పిపుచ్చడానికి తీసుకునే లంచం కాదు. ఏమోరా, నాకు తెలిసింది చెప్పాను. అమ్మో ఏంట్రా, అమ్మో ఏంట్రా, అమ్మా అమ్మా అమ్మా, ఎవరమ్మా నువ్వు, ఇన్నాడు ఎక్కడున్నావు, సూపర్ ఐడియా ఇచ్చావమ్మా, థ్యాంక్స్ అమ్మా, పట్టేసా పట్టేసా పట్టేసా, నిర్కారి పెట్టేశాను. నేను సంతోషంగా ఉన్నానండి, నాకు కావాల్సిన సమాధానం అమ్మ చెప్పింది, పనోళ్ళ పవర్ ఏంటో చెప్పింది. అదేంటో చెప్పనా, విశ్వాసం విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కూల్చేస్తే ఎంతో పెద్ద యజమానినైనా వాడిని అంతం చేసేయచ్చని చెప్పింది. అరే బేటా, దీనికి పెద్ద విప్లవం అవసరం లేదురా, ఒక చిన్న కోపంతో కూడిన వ్యతిరేకత చూపిస్తే చాలు వాడిని ఫినిష్ చేసేయచ్చని చెప్పింది. ఏంటో తెలియని ఒక ఫార్ములాతో ఒక కూల్ డ్రింక్ని లోకమంతా తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు, ఎందుకంటే మా అమ్మ చెప్పిన ఫార్ములాతో నా బాధని పనోళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి చేర్చలేను. నా దగ్గర ప్లాన్ మొత్తం క్లియర్గా ఉందండి, మొదలు పెట్టేస్తాను. ముందు నా కంపెనీ సాఫ్రాన్తోనే మొదలెడతాను, దాన్ని శాంపిల్గా చేసి ఇంకా చాలా 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 దూరం వరకు తీసుకెళ్తానండి. కానీ నా కళ లక్ష్యం పోరాటం బాధ మీకు మాత్రమే అర్థమవుతున్నాయండి. రే, నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని చెప్పండి, ఈ కస్తూరి విషయాన్ని అధికారికి కూడా చెప్పనండి, మీరు చెప్పే మాట చాలండి. మీరు కనుక నాతో ఉంటే నేను సాధించి చూపిస్తానండి, ఉంటారా?